జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230,000 పోస్టులను భర్తీ చేయమని అడిగితే అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి నిరుద్యోగుల విషయంలో ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు. నాడు పోరాటం చేసి నేడు అరెస్టులు చేయించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేఎఫ్ బాబు, జనసేన నాయకులు ముత్యాల్ కళ్యాణ్, నరేంద్ర, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.